టాటాయిస్ గుడ్ల నుంచి పిల్లలు బయటికి వచ్చాక వాటి కష్టాలు చూస్తే మీరు కూడా బాధపడతారు. నార్మల్ గా ఒక టాటాయిస్ గుడ్లు పెట్టే సమయానికి సముద్రం ఒడ్డు దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ గుంతని తవ్వి అందులో గుడ్లని పెడుతుంది. టాటాయిస్ ఒకేసారి 80 నుంచి 100 గుడ్లని పెడుతుంది. పెట్టాక ఆ గుంతని మట్టితో కప్పేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. మళ్ళీ గుడ్లని చూడడానికి తిరిగి రాదు. 7 నుంచి 70 రోజులకి గుడ్ల నుంచి పిల్లలు బయటికి వచ్చాక అసలైన కష్టాలు మొదలవుతాయి. ఆ గుంతలో నుంచి బయటికి రావడానికి నానా కష్టాలు పడతాయి. చాలా పిల్లలు ఆ గుంతలో ఇరికి చనిపోతాయి. కేవలం 40% పిల్లలు మాత్రమే బయటికి వస్తాయి. అవి సముద్రం వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. అందులో 20% పిల్లల్ని వివిధ పక్షులు వేటాడుతాయి. మిగిలిన 20% టాటాయిస్ పిల్లలు మాత్రమే సముద్రాన్ని చేరుకుంటాయి, సంతోషంగా జీవిస్తాయి. మీరు ఎప్పుడైనా టాటాయిస్ ని ముట్టుకున్నారా? కామెంట్ చేయండి.